స్వాతంత్ర్య సమర యోధులు తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ఉద్యమకారుడు ఆచార్యశ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి 107వ సందర్భంగా జల్లదృశ్యంలో ఆచార్యశ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహావిష్కరణ అనంతరం రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన ఆచార్యశ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి ఉత్సవ సభలో పాల్గొని వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవ ఆహ్వాన కమిటీ కో కన్వీనర్ రంగుల శంకర్ నేతతో పాటు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ట్యాంక్ బౌండ్ ఉన్నటువంటి జలదృశ్యంలో కొండలక్ష్మణ్ బాబూజీ విగ్రహావిష్కరణ వెళ్తున్నాం. అదేవిధంగా కొండలక్ష్మణ్ బాబూజీ యొక్క 107వ జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో ఆయన యొక్క జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ యొక్క ఉత్సవాన్ని విజయవంతం చేయడానికి జవహర్ మున్సిపల్ కార్పొరేషన్లో మా వంతుగా మేము వెళ్తున్నాం. ఎవరైతే తెలంగాణ తొలి దశ నుంచి మలదశ వరకు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి తన జీవితాన్ని తన కుటుంబాన్ని తన సర్వస్వాన్ని తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి గొప్ప మూర్తి మన కొండలక్ష్మణ్ బాబూజీ. ఆయన జయంతిని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి చేయడం మేము సంతోషంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఏదో బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పోరాటం చేసి తెలంగాణ ఉద్యమం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిండో ఆయన యొక్క కలలు నెరవేరాలని తెలంగాణ ప్రజలు ఆయన ఏమైతే కోరుకున్నాడో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ఆయన లక్ష్యంగా ముందరికి వెళ్ళిందో ఆయన యొక్క లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ